అలా హాయిగా పాటలు వింటూ చక్కగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళుతూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, చాలా బాగుంటుంది కదా. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు మార్నింగ్ మార్నింగే. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామ. ఎస్, సమయం 7:40 అవుతుంది. ఫ్రైడే, మార్చ్ 22, 2024. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో రికార్డెడ్ షో మాత్రం కాదండి, ఇది లైవ్ షో. ఇక ఒక షాప్ ముందు నుండి వస్తుంటే ఏం చేయనండి, నా పరిస్థితులు, నా ముక్కులు అట్లా తయారయ్యాయి. నేను ఎండాకాలము బజ్జీలు గట్రా తినను. బజ్జీలు ఓకే, వాట్ ఈస్ గట్రా అన్నారనుకో, ఐ హ్యావ్ నో వర్డ్స్. ఓకే, ఆ షాప్ ముందు నుండి వస్తుంటే ఒక్కసారి ఆహా 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 ఆహా, మల్లెపూల పరిమళాలు ఒక్కసారిగా మనసంతా ఎలానో అయిపోయింది. తను ఎలానో అయిపోయిందండి, మనసు తనువు ఆధీనంలో లేవు, చాలా దీనంగా ఉన్నాయి. వాడు ఏ మాట కామాటే, చాలా పెద్ద షాప్ అది, మల్లెపూల షాపు. కాసేపు ఆగాను, విరబూసినటువంటి ఆ మల్లెపూలను చూశాను. ఆహా, ఎంత బాగా పూసావే, బొడ్డు మల్లెలు కూడా ఉన్నాయి, జాజి మల్లెలు ఉన్నాయి, ఇంకా చాలా 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 ఉన్నాయన్నమాట. వాటిని చూసుకుంటూ చక్కగా ఆఫీస్కి వచ్చే వరకు ఇంత లేట్ అయిపోయింది. ఒక ఆయన రోజు మల్లెపూలు తీసుకెళ్ళిపోతున్నాడట వాళ్ళ భార్యకి. అయితే ఏమండి, మీరు మల్లెపూలు గత నెల రోజు నుండి రోజుగా తీసుకొని వస్తున్నారు, రోజు తీసుకొస్తున్నారు, రోజు ఒక రెండు మూరలు తీసుకొస్తున్నారు, రెండు మూరలు తీసుకొస్తున్నారు, ఏంటి అని అడిగిందట. ఏం లేదు, అటువంటిది ఏం లేదు, బట్ నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు కదా, అందుకోసం తీసుకొస్తున్నాను అని ఆయన చెప్పాడట. అసలు కథ ఏంటంటే, ఆ మల్లెపూల అమ్మాయి చాలా చాలా అంటే చాలా గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ ఆయన. ఈయన చక్కగా, హలో, వెళ్ళా, ఒక రెండు మూరలు మల్లెపూలు ఇస్తారా అనగానే ఆ అమ్మాయి, సరేనండి ఇస్తాను, అలా మల్లెపూలు తీసుకొని ఆమె పొట్లం కడుతూ ఉంటాయి. వీడు సంతోషపడి వీడు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆమె అనుకోవచ్చు, ఎంతటి రసికుడవో తెలిసారా, సరే ఈ మల్లెపూల గోల అక్కడ పెట్టేస్తే మీరు బెంగళూరులో ఎవరింటికైనా వెళ్ళే అంటే జస్ట్ కాల్ చేసి, నేను బెంగళూరు వద్దాం అనుకుంటున్నాను, ఒక 10 డేస్ మీ ఇంట్లో ఉండొచ్చా అంటే, మేము వేరే ఊరికి వెళ్తున్నామండి. వేరే ఊరు వెళ్తున్నామండి. లేదండి, ఒక 10 డేస్ ఆఫీస్ పని మీద వస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతాను నేను అంటే, ఇది ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైమ్ మహేష్. అరే నువ్వు అట్లా భావన అట్లా అంటా, బావ బెంగళూరు వస్తున్నట్టే రావా అని చెప్పేసి అనాలి కానీ నో, అంటే కష్టం కదా. నేను మెల్లగా తెలుసుకున్నా, ఏ ఎవరింటికి కాల్ చేసినా కూడా బెంగళూరుకి వద్దు వద్దు అంటున్నారు. ఏంటంటే మహేష్ గారు, బెంగళూరు వాళ్ళకు నీళ్లు లేక 20 రోజులండి చచ్చిపోతున్నారు వాళ్ళు, నీళ్లు లేక తాగడానికి నీళ్లు లేవు. అక్కడ ఏదో కావేరి ఏదో నది ఉంటుంది, అది ఉన్నా కూడా పాపం అది చనిపోవట్లేదు, పబ్లిక్ ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా అరే మొన్న మా పక్కింటి వాళ్ళు ఎవరో, ఏమండి మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే, మా అమ్మాయి బెంగళూరులో ఉంటుందండి. ఓకే, నో ప్రాబ్లం, 20 రూపాయలుండో మళ్ళీ వస్తారు ఇక్కడికి. 1000 రూపాయలు పెట్టి ఒక ట్యాంకర్ కొంటే ట్యాంకర్ 5000 లీటర్లు వస్తుంది, 5000 లీటర్లు వస్తే ఏం లాభం అండి. ఇది ఎవరు చేసుకున్నటువంటి పరిస్థితి, ఎండలకు ఎండిపోయి ఎంత దారుణంగా తయారైపోయింది తెలుసా. ఇక్కడే కాదు, చాలా ప్రదేశాల్లో నీళ్లు లేక పక్షులు చనిపోతున్నాయి, జంతుజాలాలు చచ్చిపోతున్నాయి, మనుషులకు నీళ్లు దొరకడం లేదు, ఎండిపోతూ ఉన్నారండి జనాలు.
సో ఎందుకు మార్నింగ్ మార్నింగే నీల గోల తీసుకొచ్చినావు, ఏంటయ్యా నీ గోల అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అంటే నువ్వు సంపాదించిన అవసరం లేదు. ఆదా చేస్తే ఆసరగా ఉండే ఆస్తి నీరు, వృధా చేస్తే మన ముందు తరాలకు తప్పదు కన్నీరు. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం, మార్చి 22. మరి మీ ఇంటి సంగతి ఏంటి? వాటర్ వేస్ట్ చేయొద్దు దయచేసి. వేస్ట్ చేసిన వాటర్ని ఏదో ఒక విధంగా మనం యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బట్టలు పిండుతారు, ఆ బట్టలు మైక్రోవేవ్లోనే వేస్తారు, దీనికి కాదు. సరే సరే, బట్టరు ఇది వాషింగ్ మిషన్లో కదా సార్. ఈ మధ్య ఏంటో ఒకేసారి అన్నీ కొనుక్కునే వరకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఎవడ్రా చెప్పింది బట్టలు మైక్రోవేవ్లో వేస్తారా? నువ్వు అసలు మనిషివా మామా మహేశ్వరా? ఓకే, సో అలా ఈరోజు ప్రపంచ జల దినోత్సవం, మంచి పాట ఒకటి ఇద్దాము. రెడీగా ఉంది, నేను వచ్చేవరకే రెడీగా ఉంది ఆ పాట. సో ఇంకా ఏంటి తాజా పరిస్థితి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్లో బాగుంది, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చక్కగా బాగుంది, తెలంగాణ కూడా చాలా బాగుంది. ఏదో కాస్త ఎండలు ఎక్కువైపోయాయి, ఎవ్వరూ రోడ్డు మీదకి రావట్లేదు. 11 అయిందంటే అందరు ఇంట్లో ఉండి మంచిగా ఏసీలకు అలవాటు అయిపోయినరు. ఈ మధ్య నేను కూడా కొంచెం కలర్ వస్తున్నాను అంటున్నాను నా ఫ్రెండ్స్ అంతా. మహేష్ గారు ఏంటండి ఈ మధ్య మంచిగా జాంపండులో తయారయ్యారు, ఏసీలో ఉంటున్నాం కదండి. ఓహో, మీరు ఏసీ కూడా కొనుక్కున్నారా? లేదండి, ఆఫీస్ది. కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు కదండి. మామూలు కొంచెం ఆఫీస్ రావడానికి బద్ధకం పోరగాళ్ళకి, అటువంటిది 10 o'clock ఆఫీస్కి వస్తున్నాను. మళ్ళా సాయంత్రము పోయేటప్పుడు అంతకంటే ముందు అరకసేపు ఉండండి రా అది ఇది అంటే, లేదు మాకు వేరే పనులు ఉన్నాయి మేము పోతున్నాం అని చెప్పేసి అనేది. ఇప్పుడు 8-9 గంటల వరకు కూడా చక్కగా నైట్ టైం షూస్ ఒకప్పుడు చేసేవాళ్ళు, చేయపోయేవాళ్ళు, ఇప్పుడు నైట్ టైం ఏసీ కావాలి కదా. సో అట్లా జరుగుతుందన్నమాట. సో ఈరోజు ప్రపంచ వాటర్ దినోత్సవం, వరల్డ్ వాటర్ డే. సో నీళ్లు అనేది మనకు ఎంత ముఖ్యమైనంటే, చాలా అంటే చాలా ముఖ్యమైనవి. భావితరాలకు నీళ్లు కావాలండి. మనం ఈ పంచభూతాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా అంటే చాలా ఉంది. ఇలానే చేస్తే కొద్ది రోజుల తర్వాత బోర్లు, విపరీతమైనటువంటి బోర్లు వేస్తున్నారు. ఈ మధ్య సైడ్ బోర్లు కూడా వేస్తున్నారు, ఇంకా సైడ్ అండ్ డిఫరెంట్ బోర్స్ వచ్చేసాయి మార్కెట్లోకి. ఇప్పుడు నేను మీ ఇంటి పక్కనే ఉన్నా అనుకోండి, ఓకే, మీరు మేము పక్క పక్కనే ఉన్నాం, నేను వచ్చి అడుగుతున్నాను మిమ్మల్ని, ఎక్స్క్యూజ్ మీ, మేము పక్కన ఇల్లు కట్టుకుంటున్నామండి, కట్టుకోండి, నాకెందుకు చెప్తున్నారు? లేదండి, మేము బోర్ వేద్దాం అనుకుంటున్నాము, మీకు చాలా డిస్టర్బెన్స్ అది ఇది అవుద్ది కదా, అలాగే డస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను మీ ఇంటికి డస్ట్ పడకుండా ఒక పెద్ద తెర లాంటిది ఒకటి కట్టేస్తానండి, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఇట్స్ ఓకే అండి. ఓకే, మీరు ఒక 200 feet లోపలికి వేయగానే బోల్డ్ని వాటర్ పడ్డాయి, కానీ నాదేంటో అర్థం కాదు, నేను ఎన్ని బోర్లు వేసినా నాకు వాటర్ పడవు. వాళ్ళ మనసులో అనుకుంటారనమాట, అబ్బో వీడు మన ఇంటి పక్కన ఇల్లు కడదామని వచ్చిండు, మనకంటే పెద్ద ఇల్లు కట్టి మనది చిన్నిల్లు చేద్దామనుకుంటున్నాడు వీడు. వాడు స్టేటస్ అది ఇది చూస్తే బాగున్నోళ్ళలానే ఉన్నాడు అని మంచిగా అయింది. ఇప్పుడు ఇన్ని రోజులు మనం మన కార్ పార్కింగ్కు అది ఇది వాడుకునేది కదా విని స్థలము, ఇప్పుడు బోర్ వల్లేదు, చక్కగా వీడు ఈ ఫ్లాట్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, తర్వాత చక్కగా మనమే కారు పెట్టేసుకోవచ్చు. బట్ నేను మోనార్క్ని కదా. చక్కగా ఇప్పుడు ఈ మధ్య ఒక లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందనమాట. మీ ఇంట్లో మీరు బోర్ వేసినప్పుడు ఆ బోర్ మీరు 8 feet వేశారు, మీకు ఎక్కడ వాటర్ టచ్ అయింది అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. నేనేం చేస్తాను, కిందికి వేసినట్టు వేసి కరెక్ట్గా మీద సైడ్కి మలుపుతా, అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ అన్నీ చక్కగా మా దగ్గరకు వచ్చేస్తాయి, మీరు డ్రై.
నేను వెట్టే. ఇలాంటి వెట్కారాలే వద్దు. అప్పుడు మీరు వచ్చేసి, మహేష్ గారు ఉన్నట్టుండి మా ఇంట్లో బోర్లోంచి వాటర్ రావట్లేదండి, మీ బోర్ కాస్త వాడుకోవచ్చా? వై నాట్, వాడుకోండి. ఇది జరుగుతుంది. ఈ పక్కోడు కూడా చాలా తెలివి కల్లోడే. మహేష్ గారు ఎన్ని ఫీట్ల బోర్ వేశారు, ఎంత వాటర్ పడింది, ఎక్కడ టచ్ అయ్యింది అని వాడు నన్ను టచ్ చేశాడని. నేను మీ దగ్గరకు వచ్చేసి, ఏమండి ఇదంత అన్యాయం అండి, వాడు ఇలా చేస్తాడటండి, వాడు సైడ్ బోర్ వేసి నా దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అక్కడ గుంజేసుకున్నాడు అండి, నా డ్రై అయిపోయింది అని చెప్పినప్పుడు మీరు, అమ్మ వీడు ఎంత పని చేసిండు, ఇన్ని రోజులు వీడు సైడ్ బోర్ వేసి మన నీళ్ళన్నీ తీసుకొని ఇప్పుడు పక్కోడెవడో వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చేసి చెప్తున్నాడు, వీడు మామూలు మనిషి కాదు, అయినా పర్వాలేదు రండి వాడిని మనం అడుగుదామని చెప్పేసి మళ్ళీ మీరొక్క సైడ్ బోరు, మేమొక్క సైడ్ బోర్ వేసి చక్కగా వాటర్ సంపాదించుకోవాలి. లేదంటే భావితరాలకి ఇగో వాటర్ అంటే ఇలా ఉంటాయి, వాటర్ తోటి ఇన్ని విధాలుగా ఉంటాయి, వాటర్కు ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటో తెలుసా, ఎంత మంచిది తెలుసా, వాటరు బంగారు తల్లేది. ఎందుకంటే మనము కుండలో పోస్తే కుండ ఆకారం ఉంటుంది, వాటర్ బాటిల్లో పోస్తే వాటర్ బాటిల్ ఆకారం ఉంటుంది, థమ్సప్ సీసాలో వేస్తే తంత నాజుగ్గా ఉంటుంది థమ్సప్ సీసాల్లో, ఓ 2 లీటర్ థమ్సప్ బాటిల్ చేస్తే అది ఇక వేరే విధంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ నీళ్ళ కోసం చాలా కష్టం అండి. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు వచ్చారు, పాపం అనేది రీకనెక్టింగ్ అని వస్తుంది. గురుగారు రెగ్యులర్గా రమ్మన్నాడు. గురుగారు వచ్చేసాను, అండ్ మిగతా మామాజ్ అండ్ మామీజ్ అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది అనుకుంటుంటారు, ఆహా మహేష్ గారు ఈరోజు ఈ ఒక్కరోజు పోతే చాలేదండి, మంచిగా సాటర్డే సండే ఫుల్ హంగామా, మండే రోజు ఆఫీస్కి ఎలాగో వెళ్ళారు, మళ్ళీ ట్యూస్డే రోజు వచ్చేసారు. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు వచ్చారు మాట్లాడడానికి. గురుగారికి ప్రణామాలు. హరి ఓం, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. బాగున్నాను గురుగారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి గురుగారు. ప్రపంచ జల దినోత్సవం. మీకు కూడా ప్రపంచ జల దినోత్సవం. చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జలగీతం అని ఒక పోటీ పెట్టారు, నీరు మీరు అని పోటీ పెట్టి కళాశాలలకి పాటలు ఎవరైతే జలగీతం పాడతారో ఆ పోటీ పెడితే ఎందరో నా పాటకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? అంటే ఆ పాట నేను కొంతమంది ఒక కాలేజీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్, అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్ అని దిల్సుఖ్నగర్లో ఉంది. అనిబిసెంట్ కదా? అనిబిసెంట్, గుర్తుంది గుర్తుంది. అక్కడ నేను సంస్కృతి చెప్తున్నాను, చెప్తుంటే వాళ్ళు ఏదో ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ అనుకుంటుంటే నేను అదే సంతకం పెట్టడానికి అక్కడ వెళ్ళి లోపలికి వెళ్తే ఇట్లా జలగీతం గురించి మనకు నోటీస్ వచ్చిందండి, సర్క్యులర్ వచ్చింది, ఏమన్నా పాట నీటి గురించి పాట ఏమన్నా రాయగలుగుతారా, మీరు రాస్తారా అని నన్ను అడిగారు. అంటే రాస్తానండి అన్న, రాస్తే రాయడమే కాదు మరి కంపోజ్ చేయాలి, మరి ఇంకెవరైనా పిలవమంటారా, మ్యూజిక్ డైరెక్టర్ అక్కర్లేదు, నేనే కంపోజ్ చేస్తాను, నేనే ట్రైనింగ్ ఇస్తాను పిల్లలకి అని చెప్పాను. సరే మంచిది అన్నారు. 10-12 మంది పిల్లలు, మంచి మంచి గాయని మనుషులు అనమాట, వాళ్ళు మంచి చక్కగా సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు, వాళ్ళకి కోచింగ్ ఇచ్చాను, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, 10,000 రూపాయలు మాకు. ఓహో, ఫెంటాస్టిక్ గురువు గారు. ఆ పాట నేను వినిపిస్తాను, నా దగ్గర బుక్ లో ఉంది, ప్రింటెడ్ బుక్ లోనే ఉంది అది. తప్పకుండా. పేరే నీరు, నా పేరే నీరు, నన్ను కాదని ఈ మేదిని మనలేరు మీరు. పేరే నీరు, నా పేరే నీరు, రాగాలకి పొంగిపోయేను, కారు మేఘాలలో తొంగి చూసేను, గోదారి కృష్ణమ్మ కావేరి పెన్నమ్మ నా దారిలో పారిసాగేను, నా దారిలో పారిసాగేను. పేరే నీరు, నా పేరే నీరు, నీల తల్లి పగిలిన పెదవులను తడిపి ధన్యనవుదు, పిచ్చి తల్లి చంకనున్న కడవ నింపి పుణ్యనవుదు, బిందువు బిందువు కలిపిన సింధువు నేనవుతా, అందమైన నందనాల పద్మందువు నవుతా. పేరే నీరు, నా పేరే నీరు,
నను కాదని మేదిని మనలేరు మీరు పేరే నీరు నా పేరే నీరు కలుషిత జలమరి వ్యర్థము చేయకండి మీరు కల్మషాల పాలు చేసి త్రాగకండి మీరు ఫ్లోరోసిన్ను పోగొట్టే క్లోరిన్ చుక్కలు కలిపితే స్వచ్ఛమును నా ఒళ్ళు మీ బ్రతుకే హరివెళ్ళు నా రక్షణ చేసినని మీ రక్షణ చేయగలను నన్ను పొదుపు చేసుకుంటే మీ అదుపున నుండగలను జలరక్షణ జనరక్షణ ఆర్యోక్తిని వినలేదా జలమే ఈ జగతికి అసలు బలమన్నది కనలేదా మబ్బు కన్నె కనుల నుండి ఆనంద అశ్రువులురాల పుడమి తల్లి నన్ను తాకి పులకరించి పోదా పేరే నీరు నా పేరే నీరు అన్నదాత వెన్నెముకకు వెన్న పూసనవుతా మడిలో బంగారు పైరుకు తడి నడి పుత్తడి నవ్వుతా స్పందిస్తే చాలు జనం అందిస్తా మధుకలసం పలుగేస్తే చాలు ఉబికి చిలికిస్తా మధుర రసం పెరేనిరు నా పేరే నీరు నింగి నుండి నేలరాలి నిలిచిన ముత్తెపు చుక్క కాదా మరి విష్ట ప్రగతి కలువకు జాబిలి ముక్క ఇంకుడు గుంతలు తవ్వి ఇలలో జలను దాచుకోండి ఇంకుడు గుంతలు తవ్వి ఇలలో జలను దాచుకోండి వృధా చేయకండి మీరు సుధాతుల్యమును నేను వృధా చేయకండి మీరు సుధాతుల్యమును నేను పేరే నీరు నా పేరే నీరు నను కాదని మేది మనలేరు మీరు పేరే నీరు నా పేరే నీరు నా పేరే నీరు నా పేరే నీరు సూపర్ అండి అసలు నో డౌట్ ఎట్ ఆల్ ఇందులో ఇంకా ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చింది అదే దీనికి ఆర్కెస్ట్రా పెట్టా నాట్ ఓన్లీ సింగింగ్ అన్నమాట ఆ 10 మంది పిల్లలకి మీరు ఆర్కెస్ట్రా పెడితేనే బాగుంటుంది పాట అని పెట్టా ఓకే చాలా మంది ఆర్కెస్ట్రా తీసుకురాలా ఊరికే పాడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నారు ఓకే మాకు ఆ నిబంధన ఏంటి అట్లా ఆర్కెస్ట్రా తీసుకెళ్ళా కీబోర్డు తబలా డోలక్ ఫ్లూట్ 4 ఎంతైనా సరే పెడతాం సార్ అన్నారు వాళ్ళు ఓకే ఆ పాటని ఈ పాట రాసి మరుసటి రోజే తీసుకెళ్ళి వినిపిస్తే ఆ ప్రిన్సిపల్ మేడం అన్నది ఎక్సలెంట్ సార్ షూర్ సార్ మనకు ప్రైజ్ సార్ అన్నది అని నాకు అందులో ఒక 5,000 ఇవ్వబోయారు వాళ్ళు 10,000 చూస్తే 10,000 నాకు ఇవ్వబోతే వద్దండి నాకు అక్కర్లేదండి నాకు అక్కర్లేదండి ఇచ్చేసేయండి పిల్లలకి ఇచ్చేసేయండి చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పాను ఫెంటాస్టిక్ అండి ఫెంటాస్టిక్ అండి గురుగారు ఎంత బాగా చెప్పారండి ఎంత బాగా చెప్పారు నిజంగా కూడా అవకాశం వచ్చింది అట్లా అనుకోకుండా బట్ ఏదేమైనా కూడా అంటే నేను అంటే మీకున్నటువంటి ఒక సోషల్ సామాజిక బాధ్యత ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యత ఉంటుంది మీరు సాహితీవేత్తలు మీరు ఈ విధంగా అక్షరాన్ని సంధించి సమాజంపై ఈ విధంగా పోరాటం చేస్తుంటారు భావితరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు నీరు గురించి రాస్తారు ఆక్సిజన్ గురించి రాస్తారు వాయువు గురించి రాస్తారు కాలుష్యం గురించి రాస్తారు అంటే ప్రజల్ని మేల్కొలుపుతూ ఉంటారు గురుగారు ధన్యవాదాలండి నిజంగా కూడా చాలా అంటే చాలా సంతోషం ఒక ఆయన అంటున్నాడు అనమాట మామా మహేష్ గారు నా పెళ్ళయ్యాక ఒక్కసారే మా ఆవిడ నా మాట విందండి అన్నాడు అనమాట గొప్పగా చెప్పుకున్నాడు ఆయన అయితే నాకు జనరల్గా పెళ్ళైన తర్వాత అసలు లేడీస్ మాటలు ఏమి విన్నారు కదా నా పెళ్ళయ్యాక ఒకే ఒక్కసారి నా మాట విందండి మా ఆవిడ అనగానే అబ్బా ఎంత అద్భుతం అండి అవునా అవునా ఎప్పుడు విన్నారండి ఎక్కడ విన్నారు అని అడిగాను ఆ మధ్య భూకంపం వచ్చిందండి ఏమే బయటకు వచ్చే భూకంపం వచ్చిందని అరిచానండి అంతే టక్కున బయటకు వచ్చిందా ఆ విధంగా విన్నదట ఆమె మాట థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఏదో పెద్ద ఆయన్ని నవ్వించాలనే తపన ఆయన నవ్వుతుంటే గాంధీ తాత నవ్వుతున్నట్టు ఉంటుంది సంతోషంగా ఏమయ్యా హాయ్ మామా హే నమస్తే ఏ మామా నమస్తే ఏంటి మామా ఫుల్ జోష్లో గట్టిగా మాట్లాడాలి ఒకసారిగా నవ్వుకొని ఉంటాను ఏం చేస్తున్నావు మామా
నవ్వుకొని ఆనందంగానే ఉండాలి మామ. ఎవని కోసం మామ నాకు అసలు అర్థం కాదు, ఎందుకు బాధపడాల్సిన అవసరం ఏమి ఉన్నది? ఎన్ఆర్ఐ కోసం నవ్వుకునే ఉండాలి. ఎన్ఆర్ఐ పేరెంట్ దడ దడలు ఆడాలి సార్, గతగతి గతగతి వణికించాలి. ఎవరికి కూడా నవ్వు ఆనందం ఉత్సాహంగా పడిపోవాలి జనాలు. అంతే పడిపోవాలంటావు? అంతే మామ, ఏది బాధలు ఇంకేం ఉండకూడదు. హ్యాపీ తినాలి, హ్యాపీ పాటలు పాడాలి, డ్యాన్స్ చేసుకోవాలి. అది ఈ పాటలకి మామ ఈ షాప్ లో ఉంటే డ్యాన్స్ అవ్వ కానీ అదే ఇంట్లో ఉంటాం డ్యాన్స్ హ్యాపీ గెట్టేస్తాం. ఆ పాటకి మంచి మూవ్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఒక మంచి పాట వేస్తాను, షాప్ లో డ్యాన్స్ చేస్తావా? షాప్ లో చేయను మామ, షాప్ లో ఓపెన్. షాప్ లో ఓపెన్ కదా మామ. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, మా ఇంటి ముందు నుంచి ఏదైనా భరత్ అది ఇది పోయేటప్పుడు నేను మా ఇంట్లో డ్యాన్స్ చేస్తుండే మా అమ్మ ముందు. ఒకవేళ మా నాన్న ఉన్నప్పుడు ఇక కిచెన్ లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తుండే, మా అమ్మ చూసి సంతోషపడేది. కానీ అందులోకి వెళ్ళి డ్యాన్స్ చేసే అవకాశం అక్కడ ఉండేది కాదనమాట. ఇప్పటికి కూడా మన ఇంటి ముందు ఏమైనా భరత్ అది ఇది పోతుంది అనుకోండి, నేను డోర్లు పెట్టేసుకుని మంచిగా చేసేస్తా డ్యాన్స్. టీవీలో పాటలు చూస్తే ఉంటుంది మామ, మరి చెప్పండి మామా. ఏం లేదు మామ, వాటర్ ని మనం ఆదా చేయాలి మామ. అయితే పెళ్లి చెప్పాను మామా, నేను చెప్పాను వాటర్ అంటే మాత్రం చాలా జాగ్రత్త. ఫ్రీజ్లో ఈ 5 సంవత్సరాలకి వాటర్ చాలా బాధపడతాం, అంత ముందు లేదు. 5 సంవత్సరాలు బట్టి చాలా బాధపడుతున్నాం. వాటర్ మాత్రం మనం మోటార్ వేసేటప్పుడు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వాటర్ ఇవ్వదు. వాటర్ వేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి టీవీ చూసుకోవడం, మాట్లాడుకోవడం, వంట చేసుకోవడం మర్చిపోకూడదు. ఎంత కావాలో అంత వేసుకోవడం, వాడుకోవడం. మళ్ళీ పైపు స్నానం చేసినప్పుడు ఇష్టం వచ్చిన వాడుకుండా లిమిట్ గా వాడుకోండి. లిమిట్ గా వాడుకుంటే వాటర్ ఎంతో మంది ఆ వాటర్ లేక చాలా బాధపడుతుంది. విదేశాల్లోని ఎక్కడ పెడితే అక్కడ మామ, అదంతే మొన్న ఒక రోజు కొలారాం ఇక్కడే బిందులు పట్టుకుని పరిగెత్తి చాలా బాధపడ్డారు. వాటర్ మనం చిన్న దార పడుతుందని ఆ పైపు కూడా ఒగ్గకూడదు. ఆ చిన్న దార అనేది ఒక సొంబు అవుతుంది, ఒక బిందు అవుతుంది, ఒక బకెట్ అవుతుంది రోజంతా. అవి వేస్ట్ కదా మామ. అలాంటివి మనం కొద్దిగా జాగ్రత్త పడితే ఫ్యూచర్ లో వాటర్కి మనం గట్టెక్కుతాం. అయితే వాటర్ చాలా బాధపడతాం. నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు అయినా సరే నేను బకెట్ కింద కావాలో వాడుతాను, అంతే వాడతాను. వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తాను, వాటర్ బాటిల్ వాటర్ కలిపి తెచ్చి ఫ్రిడ్జ్ పెడతాను. ఫ్రిడ్జ్ లో నేను మళ్ళీ తాగుతాను కూలింగ్ పెట్టుకొని. ఫెంటాస్టిక్ మామ, ఎంత బాగా చెప్పారు వాటర్ గురించి. నిజంగా కూడా మనతో మరొక ఆత్మీయులు మాట్లాడుతున్నారు. హలో నమస్తే. హలో నమస్తే అండి. యా నమస్కారం అండి. తెల్లారిందోయ్ మామ కార్యక్రమానికి స్వాగతం మామ గారు. థ్యాంక్ యూ మహేష్ గారు, మీ షో చాలా ఫెంటాస్టిక్ గా ఉంటది. థ్యాంక్ యూ. ఎవరు సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్? నేను, నా పేరు హేమంత్, సో కాలింగ్ ఫ్రమ్ జార్జియా. ఓ హేమంత్ గారు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ ఫ్రమ్ జార్జియా నుండి. సో డ్రైవ్ లో ఉన్నారా, ఆఫీస్ లో ఉన్నారా? ఈ రోజు యాక్చువల్లీ లీవ్ లో ఉన్నాను. ఈ వీక్ మొత్తం మా పాప పుట్టింది మండే. ఓహో, కంగ్రాచులేషన్స్ సార్. మీ ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. యా ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. ఈ షో బాగా వింటా ఉంటాను నేను, మా వైఫ్. సో వి ఆర్ వెరీ నైస్ ఫ్యాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా బట్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు సార్. నిజంగా ఈరోజు మంచి రోజు. పాప ఎలా ఉంది, వాళ్ళ మదర్ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇద్దరు బాగున్నారండి. ఫెంటాస్టిక్ సార్. యా ఇంకా పేరు నామకరణాలు ఇంకా స్టార్ట్ చేయలేక స్టార్ట్ అయితే మీ ఇంట్లో ఫంక్షన్స్ అన్ని? అది ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్. సో యుఎస్ లో ఫస్ట్ 3 డేస్ హాస్పిటల్లో ఉండేటప్పుడు డిశ్చార్జ్ అయ్యే లోపల పేరు కంపల్సరీ ఇచ్చేయాలండి. ఓకే. సో వాళ్ళు బర్త్ రికార్డుకి మెయింటైన్ చేస్తారు. అవునా? ఇండియాలో అయితే మనం వచ్చి ముహూర్తాలు అవన్నీ చూసుకొని స్లోగా చేస్తాం కదా. అవును అవును. ఇక్కడైతే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే లోపలే మనం ఇచ్చేయాలి నేమ్. ఓకే. అయితే నాకు ఇంకా గుర్తండి, నేను ఈ మధ్యనో ఎక్కడనో ఒక చిన్న విలేజ్కి వెళ్ళాను హేమంత్ గారు. వెళ్తే ఆ ఊళ్ళో ఒక ఆవిడ అలా, అదైనా పాత సంప్రదాయం పాటించారు, ఆమె అలా అందరి దగ్గరకు వచ్చేసి అందరి పేరు అలా 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 వేసి లాస్ట్కు పాపకి ఏదో పేరు పెట్టినట్టు గుర్తు నాకు. భలే ముచ్చటగా వేసింది నాకు అది. మీకు గుర్తుందా అది? ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు అది.
ఫస్ట్ టైం వింటున్నా, బట్ మా పాపకి ఈషా అని పెట్టామండి పేరు. ఈషా, ఈషా. ఓకే, ఫెంటాస్టిక్ నేమ్ అండి నిజంగా కూడా. హేమంత్ గారు, ఈరోజు మరి చక్కగా పాప కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేద్దామా? అలాగే తప్పకుండా, మీకు ఇష్టం వచ్చింది మంచిది వేయండి. యా, అలాగే ఈరోజు ప్రపంచ వాటర్ దినోత్సవం అండి, ఏమైనా చెప్తారా వాటర్ గురించి? ఒక రెండు మూడు టిప్స్ ఏమైనా చెప్తారా మన వాళ్ళకి, లేదంటే ఒక మంచి జోక్ చెప్పనా మీకు? మీరే జోక్ చెప్పండి, మీ జోకులు బాగుంటాయి. మీరు చెమ్మపుడి గారిని లైన్ లో పెడతా ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, రీసెంట్ గా నాకు గుర్తుంది ప్యాంట్ సింగులర్ ప్లూరల్ అని ఒక జోక్ వేశారు, అది బాగుండింది. ఓకే, అట్లా జోక్లు బాగా. ఈ యాంత్రిక జీవనానికి కాసింత దూరంగా, రణగుణ ధ్వనులకు దూరంగా, ఈరోజు మార్నింగే నేను పొద్దున్నే లేచి ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిద్దామని చెప్పేసి అనుకున్నానండి. కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో మునిగి ఆలోచించడం మొదలుపెట్టాను నేను. ఏమని ఆలోచించానంటే, కళ్ళు మూసుకొని, ఆహా, నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, ఇంతలో వంటగదిలోంచి నా భార్య అరుపులు వినబడ్డాయండి. నువ్వు ఒక పెద్ద సోమరిపోతువి, ఎక్కడి నుంచి తగలబడ్డావో నా కర్మకు, నా జీవితం నాశనం చేయడానికే పుట్టావు. ముందు లేచి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి తగలాడు, టిఫిన్ చేద్దాం కానీ. నాకు అన్నిటికీ సమాధానాలు దొరికినాయి సార్. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలనేది. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. జార్జియాగా ఉంటారు కదా, అట్లాంటిలో కలుద్దాం ఆటలో. తప్పకుండా. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం కూడా అడిగినట్టు చెప్పండి సార్. తెలుగు ఎన్ఆర్ఐ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదనమాట మ్యాటర్. అయితే మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, వాటర్ని తన పేరులోనే, వాటర్ని తన పేరులోనే దాపెట్టుకున్నటువంటి ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి పేరులో వాటర్ ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో మీకేమన్నా తెలుసా? అమ్మాయి పేరులో వాటర్ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మీరు కనుక్కొని సరదాగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మార్నింగే హేమంత్ గారు రియల్లీ మేడ్ మై డే సార్. పాపకి అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. సో డాలస్లో ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్, చక్కగా మల్టీవర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చేసి బోల్డ్ అంతా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి. నాకు తెలుసు మీరు ఫుడ్ అనగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎలాగో ఆర్డర్ చేయరు, లంచ్లో, లంచ్ కూడా కాదు, ఈవినింగ్ స్నాక్స్ మాత్రం ఆర్డర్ చేసుకుంటారు. పిల్లలుండి పిజ్జా కావాలి, లేకుంటే ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. నైట్ డిన్నర్కి ఎక్కడో పోయి లేట్కి వస్తారు కాబట్టి చక్కగా మల్టీవర్స్ యాప్ ఓపెన్ చేసుకొని పెట్టేసుకోండి. అక్కడ యూపీఐ, క్యాష్ ఆన్ డెలివరీ, ఓకే, అండ్ రకరకాల యాప్స్ని కనెక్ట్ చేసి వాళ్ళు ఇస్తారన్నమాట. ఇంకొక అక్కడ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి చక్కగా. ఎక్స్క్యూజ్ మీ సార్, పార్సిల్ అనగానే, అయ్యి ఏమండి, ఒకసారి చూడండి ఎవరు బయటకు వచ్చి, మనం ఇంతమంది మల్టీవర్స్లో ఆర్డర్ చేసాం కదా, ఇంత ఫాస్ట్గా వచ్చింది ఏంటండి అసలు ఫుడ్, బిల్ ఎంత అయింది? ఇట్స్ $120. ఓ, $120. డూ యూ నో మామా మహేష్ అని అడగండి వాడిని మీరు ఒకసారి. థ్యాంక్ యూ, దట్ బిల్ అమౌంట్ ఈజ్ $120, రైట్? Yes, ma'am. Do you know Mama Mahesh? Well, I don't know, madam, really. And Mama Mahesh is the person who played all their ads in the radio. Okay. Very interesting. Yeah, that radio name is called Telugu NRI Radio. And the person who do show at 7:30 to 8:30 p.m. every day, Monday to Friday. Yeah, of course. You can collect from him. No, ma'am, no.
వి డోంట్ నో హూ రియల్లీ ప్లేడ్ దట్ యాడ్స్ ఇన్ రేడియో. నో, యూ కెన్ కలెక్ట్ ఇట్. I'm sorry, ma'am, but you done cash and delivery, right? But you're not giving cash. Just wait a minute. Let me talk to my owner who made this multiverse app. Hello, excuse me, sir. Yes. Sir, all the people who are staying in Dallas and other places like Texas and Austin and Houston, that the all these residents are, they are not paying money, sir. I don't know why. why they are not paying? And everybody is telling up Telugu NRI radio, Telugu NRI radio will take care of the food. And Telugu NRI, oh my god. And all these people are thinking that it's a free service or what? Okay. Yeah, is it Mama Mahesh? Yes, Anna. I'm the CEO of Multiverse. And so many people order in Multiverse and they're not paying money. Actually, my radio ki oka $5,000 check ready yesano. Meeku iddam ani cheppesi, because you've been playing this ad since 1 year. But unfortunately, the people who order and they're not paid back. So we are recollecting your money. నా అట్లా కాదన్నా, అన్నా అట్లా కాదన్నా. అండ్ డూ యూ నో, ఓన్లీ 1 పర్సన్ హూ ఆర్డర్డ్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇన్ ఎ డే అండ్ 9 మంత్స్ దే ఆర్డర్ దే డింట్ పే ఎనీథింగ్ టు మల్టీవర్స్. నా మే నో దర్ నేమ్ అన్నా? ఐ డోంట్ నో దర్ నేమ్. Don't do that. అయితే హైదరాబాద్ వాళ్ళని ఏ విషయం అంటే ఆ విషయం ఒప్పుకోవాలండి నిజంగా. ఎందుకంటే నిన్న హైదరాబాద్లో దొంగలు పడ్డారు. వాడు ఏదో తుపాకీ పట్టుకొని వచ్చాడు. వచ్చి తల్లి బిడ్డలు ఉన్నారు ఇద్దరు. ఆడవాళ్ళు మీరు చాలా ధైర్యంగా ఉండాలండి. ధైర్యమే ధనలక్ష్మి, ఐ కెన్ సే. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత ధైర్యంగా మనం పోరాడాలి. చిన్న పాప షీ స్టడింగ్ గారు 8th క్లాస్ 9th క్లాస్ తెలియదు, బంగారు తల్లిది. వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉంది. ఒక దొంగోడు వచ్చాడు అరౌండ్ 4:30 ఆఫ్టర్నూన్. వచ్చి ఆ డబ్బులు ఆ బ్యాగులన్నీ కూడా తీస్తూ ఉంటే సడన్గా పాప వచ్చింది, వాళ్ళ మమ్మీ వచ్చిందనమాట. వాళ్ళ మమ్మీ ఆ దొంగతో పోరాడినటువంటి విధానం, వాని కింద పడేసి వాన్ని హెల్మెట్ తీసేసి ఏం పోరాడారండి. వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళు అనుకుంటా. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఇంట్లో చొరబడినటువంటి దొంగను తల్లి కూతులు తరిమి కొట్టినటువంటి ఘటనపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. తాజాగా వీరోచిత పోరాటం చేసి వీరిని అభినందించినందుకు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ముందుకొచ్చారు. సదరు మహిళ ఇంటికి చేరుకున్నటువంటి డీసీపీ తల్లి కూతులను షాలువతో సత్కరించారు. వీరి ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారనమాట. మీరు కూడా అంతే అండి, ధైర్యంగా ఉండాలండి. ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా తప్పదు అన్న టైంలో ఓకే, ఇంకా వేరే వాళ్ళకి మీ ఐటమ్స్ ఏదన్నా ఇవ్వాలి, ఆ మొబైల్ తప్ప ఓకే సిమ్ కార్డు తీసి ఏదో ఒకటి ఇచ్చేయండి. కానీ అండ్ మీరు అయినో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఇంట్లో 60 తులాల బంగారం ఉన్నా కూడా బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఏమి ఉండవు, ఎందుకంటే ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. అండ్ ఏసీబీ రైట్స్ చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి. క్రేజీవాల్ అంటున్న కేజ్రీవాల్ పాపం అరెస్ట్ అయ్యారు, కవిత అరెస్ట్ అయ్యారు, సమ్ ఇంకా సోదాలు వాళ్ళంతా కూడా చేస్తున్నారు. ఏసీబీ రైడ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. నాకు మార్నింగ్ అరౌండ్ 6:00 ఇన్ ద మార్నింగ్ నా డోరు కొట్టారనమాట. నాకు నైట్ నుంచి వెళ్ళి వీళ్ళు ఈ సోదాలు అవి ఇవి చేస్తుంటే నాకు కూడా డౌట్ వస్తూనే ఉంది. నన్ను కూడా ఏమైనా అరెస్ట్ చేస్తారా వీళ్ళు, ఎట్లా నేను ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారనమాట. వచ్చిన తర్వాత జస్ట్ డోర్ కొట్టారు. కొట్టిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ, డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేసి నిద్రమత్తులో కళ్ళు కూడా ఇంకా లేదు. హలో, ఎవరండి? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏసీబీ. ఏసీబీయా? ఐ నో ఏబీసీ బట్ ఐ డోంట్ నో ఏసీబీ.
అంటే ఏంటండి, ఎందుకు వచ్చారు మీరు, ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు? ఐ థింక్ మీరు ఎక్కడో వెళ్ళాల్సిన వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు, మా ఇంటికి ఎందుకు వచ్చారండి? లేదండి, మీ ఇంట్లో 60 నుండి 70 కిలోల బంగారం ఉందనే విషయం తెలిసింది మాకు, అందుకోసం మేము సోదా చేయడానికి వచ్చాము అనగానే గుండె జల్లు అన్నది ఒకసారి. అమ్మో, నిజంగానే బంగారం 60 నుండి 70 కిలోల. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆగండి అన్న కూడా, నో నో నో, షీ స్లీపింగ్ అండి, ఆమె నిద్రపోతుంది, నేనే అసలు డిస్టర్బ్ చేయను, ఆమెను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. నో, ఆమె ఎవరండి, ఆమెను మేమేం డిస్టర్బ్ చేయట్లేదు, మీ బీరువా ఒకసారి చూడాలి అన్న. నా బీరువా చూస్తే ఏముంటాయండి, ఏముంటాయి, ఏమీ ఉండవు సార్, ఏమీ ఉండవు, వాటికి ఏమీ ఉండవు సార్. ఓకే, ఫస్ట్ బీరువా చెక్ చేసాం, సెకండ్ బీరువా చెక్ చేసాం, ఎక్కడేం లేదే, పాపం మిడిల్ క్లాస్ పిల్లల్లో ఉన్నాడు ఇతను. ఎస్ సార్, బట్ మీ ఇంట్లో 60 నుండి 70 కిలోల బంగారం ఉంటుంది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, యో అదే మా బేబీ సార్, 60 నుండి 70 కిలోల బంగారం సార్, నిజంగానే బంగారం మేడం, కావాలంటే చూడండి బంగారమా కాదా అంటే, మై గాడ్ మై గాడ్ మై గాడ్ మై గాడ్, ఆమె నిద్రలోంచి లేస్తేనే ఇంత అందంగా ఉందంటే, మీ మేడం రెడీ అయితే ఇంకెంత బాగుంటుందండి, మాజిస్టే తగిలిలా ఉంది మీ ఇద్దరు. అన్నప్పుడు ఆమె మెల్లగలేసి, ఎవరు ఎవరు వచ్చింది? ఏం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అవునా, ఎందుకు? మన ఇంట్లో 60 నుండి 70 కిలోల బంగారం ఉందని చెప్పేసి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, అది నువ్వే అనుకుని వాళ్ళు, అంటే నిజంగానే బంగారం అని చెప్పేసి అనుకున్నారు, కానీ మా బేబీయే బంగారం అనే విషయం ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టున్నారు అనగానే, ఏమండి ఏంటి ప్రాబ్లం, ఏంటిది ఎందుకు ఏడుస్తుంది, నిజంగానా? నిజంగానే 60 నుండి 70 కేజీల బంగారం ఇంట్లో ఉందంటే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తారు కదా. మీరు ఎప్పటి నుంచోలో చికెన్ పచ్చడి అడిగారు, మీరు ఎప్పటి నుంచోలో మటన్ పచ్చడి అడిగారు, మీరు ఎప్పటి నుంచోలో టమాటా పచ్చడి అడిగారు, అవన్నీ చేసి పెడతాయి ఈరోజు. నా గుండె మామూలుగా పొంగలేదండి, ఇది చాలండి, ఇది చాలండి, ఇది చాలండి. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండి. నేను నిన్న అనుకుంటా బేగంపేట చట్నీస్కి వెళ్ళాను, చట్నీస్ వెళ్తే ఒక 3 ఫ్రెండ్స్తో వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మావాడు ఉండేది ఉండక, వెయిటర్ ఇట్రా, ఏమయ్యా ఇడ్లీలు ఉడకలేదు, చట్నీలో ఉప్పు సరిపోలేదు, అసలు ఇడ్లీలు అసలే ఉడకలేదు, చట్నీలో అసలు ఉప్పు జాలలేదండి అని చెప్పేసి అన్నాడు అనమాట. అనగానే వెయిటర్ అంటున్నాడు, సార్ మీరు ఇంటి దగ్గర వంట చేస్తుంటారా? వాడు ఓ 4 ఫ్రెండ్స్ నోట్లోంచి మాట వస్తూ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో ఉప్పు సరిపోలేదు, ఇడ్లీలు సరిగా ఉడకలేదు, మటన్ సరిగా ఉడకలేదు, చికెన్ సరిగా ఉడకలేదు, ఈ టేస్ట్ బాగాలేదు అన్నాం అనుకో, మీరు ఇంట్లో పనిచేస్తారని డౌట్ వస్తుంది. నేను చాలా తెలివిగా, నిజంగా చాలా టేస్ట్గా ఉందండి, ఎలా చేస్తారండి అసలు ఇంత బాగా టేస్ట్, చాలా గ్రేట్ అండి, అసలు ఇంత టేస్ట్గా ఎలా వండుతారో ఏంటో, అసలు ఈ చికెన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో, చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి అంటే, బా చాలా గ్రేట్ అండి, అసలు పెళ్ళాన్ని కూడా భయపడాడు అసలు వంటలే ఉన్నాడు అదనమాట. ఇప్పుడు మీ మెదడులో ఒక చిప్ అరేంజ్ చేస్తాను నేను, ఎందుకంటే మీరు ఏమేమి ఆలోచిస్తున్నారో, ఎంతసేపు ఆలోచిస్తున్నారో నా గురించి తెలుసుకోవాలి కదా. ఒకసారి ఇటరండి, మీ తల ఒకసారి ఇవ్వరా, ఏం కాదు ఏం కాదు, నాది భరోసా, ఇవ్వండి, ఇప్పుడు మనిషి పుర్రెలోని ఒక చిన్న చిన్నగా N1 అనే ఒక చిప్ను అమరుస్తారనమాట. దీని వ్యాసం వచ్చేసి 8 mm మాత్రమే ఉంటుంది, అంటే వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం ఉంటుందన్నమాట. ఈ చిప్లోని 3000కు పైగా మైక్రో ఎలక్ట్రోడ్స్
ఎలక్ట్రోడ్లు ఉంటాయన్నమాట. మెదడులోని ముఖ్య భాగాలకు దీన్ని అనుసంధానిస్తారనమాట. ఇవి న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే మెసేజ్లను గుర్తించి ఈ చిప్కు పంపుతాయన్నమాట. అక్కడి నుంచి బయటకు కంప్యూటర్తో అనుసంధానించి ఆలోచనలను ప్రభావితం చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. ఈ చిప్పు కనుక నేను పెట్టారనుకో, అటువంటిది ఏం లేదు, నేను నీ గురించి ఆలోచించుడేంది, నాకే మస్తు ప్రాబ్లంలు ఉన్నాయంటే యు థింకింగ్ అబౌట్ మీ అయితే. అంటే మనిషి పురోగతి ఎలా సాధించిందండి, నిజంగా మనిషి పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి N1 అనే చిప్పును అమర్చి దాని వ్యాసం జస్ట్ 8mm మాత్రమే ఉంటుంది. వెంట్రుకతో పోలిస్తే అది 20 వంతు మందం ఉంటుంది. ఈ చిప్లోని 3000కు పైగా మైక్రో ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్య భాగాలకు అనుసంధానిస్తారు. ఇవి న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే మెసేజ్లను గుర్తించి మళ్ళీ చిప్పుకు పంపుతుందన్నమాట. అక్కడి నుంచి బయటకు కంప్యూటర్తో అనుసంధానించి మనం ఆలోచనలను ప్రభావితం చేయొచ్చు అని చెప్పేసి, ఇంత గొప్పగా డెవలప్ అవుతుంటే పెళ్ళిలో మటన్ జరిపలేదని గొడవ పెట్టుకున్నారండి మన వాళ్ళు. ఏమైపోతుంది సార్ సమాజం, వాళ్ళు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం సార్. వాళ్ళు పుర్రెలో చిప్పును అమర్చేసి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారు, AI టెక్నాలజీలు వాడుతున్నారు, మనం మటన్ కోసం కొట్టుకుంటున్నాం సార్. ఇదా సార్ మనం కోరుకుంది. ఎక్కడో జరి చెప్తా, ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకల్లో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. జగిత్యాల జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన జరిగింది. తనకు మటన్ కూర వేయలేదంటూ పెళ్లికొడుకు బంధువులు వడ్డిస్తున్న వారిపై వంట సామాగ్రితో టేబుళ్లతో దాడి చేశారు. ఆగ్రహంతో పెళ్లికూతురు బంధువులు ఎదురుదాడి చేయడంతో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేసిండ్రు. ఎట్లా ఇది తెలంగాణలో, మిగతా ఎక్కడ ఈ ప్లేస్లో ఈ బొక్కలు సరిపోలేదు, మూలుగ బొక్క పెట్టలేదు, పెళ్ళిలో గొడవ చేస్తే ఎట్లా ఏంది. అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు చక్కగా నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉంటే పెళ్లి కూతురు అంటది అన్నమాట, ఏంటి అక్కడ చాలా గొడవగా ఉంది. ఏదో ఉంటుందిలే. లేదు లేదు, అక్కడ చాలా పెద్ద గొడవ అవుతుంది, వాళ్ళు కుర్చీలతో కొట్టుకుంటున్నారు. ఏదో చిన్న గొడవలే. చిన్న గొడవ ఏం కాదు, అక్కడ చూడు, మా వాళ్ళంతా డిస్టర్బ్ అవుతున్నారు, మా బంధువులు. మాకు దూరంగా మాకు తెలిసిన మా మామయ్యలానే ఉన్నట్టున్నాడు అనగానే, సరే నేను ఒక్కసారిగా అనుకుంటానే, అరే ఇట్రా, ఆ ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కొని రాపో అనగానే వాడు వెళ్ళేసి, మహేషన్న ఈ అబ్బాయి తరపు వాళ్ళు, ఈ అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు, ఒక నిమిషం నేను కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి, మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇయ్యదు కదా మీకు. పెళ్లి కొడుకు బంధువులు, ఈ పెళ్లి కొడుకు అంటే మనోళ్ళు మటన్ సరిపోలేదని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ బంధువుల మీద గొడవ దిగుతున్నారన్న. అవునా, ఎంత పని చేసిర్రా అనగానే, ఐఎమ్ సారీ, మా వాళ్ళు ఏదో తెలియక తప్పు చేస్తుంటారు, మీ వాళ్ళు ఎంత చిల్లరగా, ఒక మటన్ ముక్క కోసం మన పెళ్ళి చెడగొడతారా, నేను అప్పుడే అనుకున్నా మీ పెళ్లి చూపులు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చినప్పుడు ఏంటేటో ఉండరేది వీళ్ళంతా ఆ రోజు. అరే అట్లా కాదు, ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది, ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఈ గొడవ సర్దు మనగాలంటే నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలంటే మన ఇద్దరికి ఆ ముడేశారు. సో దీన్ని ఎట్లా నేను హ్యాండిల్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. పోనీ 1-2 నిమిషాలు నువ్వు నాతోటి నడుచుకుంటూ వస్తావు అక్కడి వరకు. అయ్యగారు, ఏమండి ఎక్కడికి వెళ్ళలేదు, ముహూర్తం అయిపోయింది, తాళి కట్టడం కూడా అయిపోయింది, 7 అడుగులు వేయడం కూడా జరిపోయింది, మీరు ఇంకా 15-20 నిమిషాల వరకు ఈ పెళ్లిపీటల నుండి దూరంగా వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పటివరకు ఇంకా మీరు అవేమి అది నక్షత్రం చూస్తారు, అరుంధతి నక్షత్రాన్ని కూడా మీరు ఇంకా చూడలేదు. అయ్యా
అరుంధతి నక్షత్రం మనం తర్వాత చూడొచ్చు. ఓకే, ఫస్ట్ నాకు జుక్కలు కనబడుతున్నాయండి. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఏయ్ ఏం గొడవరా, ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారా పెళ్ళిలో? సరే, మీకు కావాల్సింది మటనే కదా, ఒక్క అరగంట ఓపిక పట్టండి, నేను తెప్పిస్తాను. అరే వాళ్ళు ఎవర్రా వాళ్ళు? వాళ్ళు మనకు, వాళ్ళు పిల్లనిచ్చిన వాళ్ళరా మనకు. ఇప్పటికే చేస్తున్నారా? ఇన్ని ఇన్ని సంవత్సరాలు నాకు పెళ్ళి కాలేదు. ఏమిరా ఇదంతా? ఎవరెవరికి ఏం కావాలనో సాయంత్రం జబర్దస్తి పాటే ఇస్తా. మీరు నా కోసం, నా కోసం రరే, నా కోసం అమ్మాయి వాళ్ళకు ఒకసారి సారీ చెప్పరా. ఏమండి మామయ్య గారు, మీరు ఎటు రండి. మహేష్ గారు, పొరపాటు జరిగింది, నేను కాదనట్లేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మీరు పెద్దగా మనసు మీదకి తీసుకోవద్దు మామయ్య. ఏదో ఒక్కటి చేసినంత మాత్రాన మా బంధువులందరూ ఇలాంటి వాళ్ళు కాదు. అండ్ మీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ఇప్పుడే తెలిసింది. ఈ గొడవ ఇంతటితో సర్దు మనగిద్దాం మనం. మీరు కూడా మనసులో ఏది పెట్టుకోవద్దండి, ఎందుకంటే నాకు చాలా సంవత్సరాలు బట్టి పెళ్ళికి. అనగానే ఈయన, అరే ఇక చెప్పిండు కదా రా, పెళ్లి కొడుకే చెప్పిండు కదా, ఎందుకు వదిలిపెట్టండి. అనగానే వాళ్ళంతలు వాళ్ళు వీళ్ళంతలు వీళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ, అంత దూరం వచ్చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు. అక్కంచెల అయ్య గారు, అయ్యా మీరు తొందరగా వచ్చేస్తే అరుంధతి నక్షత్రాన్ని చూడొచ్చు. ఇక్కడ కొట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత, సార్ ఐఎమ్ రియల్లీ సారీ, ఎవరి మీద కేసులు పెట్టడానికి వీల్లేదండి. ఓకే, ఎవరి మీద కేసులు పెట్టద్దు, చిన్న చిన్న గొడవ అండి, మేము చూసుకుంటాము. ఐఎమ్ రియల్లీ సారీ సిఐ అండ్ ఎస్ఐ గారు. ఈ గొడవ ఎందుకు అవుతుందంటే, ఉరికినే సార్, నేను మీకు అండ్ సిఐ గారికి ఇద్దరికి కార్డు ఇచ్చాను, మీరు రాలేదు, లోకల్లోనే ఉన్నారు సార్. మామా మహేష్ పెళ్ళికి రాకుండా మీరు ఎలా సార్? ఈ విధంగా ఏదో చిన్న ప్రాంక్ చేశాం సార్, అట్లీస్ట్ పెళ్ళికి వచ్చారు కదా, రెండు భోజనం. అయిపోయిందా? ఇలాంటి మంచి మనసులో ఎవరు అర్థం చేసుకోరు. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత అదేదో ఉంటుంది కదండి, ఉస్కు క్యా బోల్తే సమజ్మేనా క్యా బోల్. అయిపోయింది, భరత అయిపోయింది, ఇంటికి వచ్చాము. పెళ్ళిలో ఎవడెవడైతే గొడవ చేశాడో వాళ్ళకి క్లాసులు వీకి 10,000 20,000 ఇచ్చి బయట తినండి రా ఎక్కడన్నా. ఓకే అని అరేంజ్ చేసి, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళకు పిలిచి వాళ్ళకు 20,000 30,000 ఇచ్చేసి, సారీ రా, ఇక అమ్మాయి తరఫున వాళ్ళు కదా, మీరు ఎంజాయ్ చేయండి, ఇదే అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు రాత్రి 2, 2:30 అయింది, నిద్ర పట్టేసింది. పెళ్ళిలో అంతసేపు కూర్చోవాలంటే చాలా కష్టం. అండ్ మార్నింగ్ మీకు తెలుసు కదా, 5:30 6 లేచినట్టున్నారు దొరసాని గారు. చక్కగా అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని కాఫీ పట్టుకొని నా దగ్గరకు వచ్చేసింది నడుచుకుంటూ. హే ఐఎమ్ సారీ, సాంగ్ అయిపోయినట్టుంది. మెడను ఒక 45 degrees అలా ఉంచేసి ఎడమ సైడ్ అలా చూస్తూ ఉన్నాను. ఎంత బాగుంది, ఎంత బాగుంది. సరే ఇప్పుడు మీరు బీచ్లోకి వెళ్ళారు. ఈ బీచ్లోకి వెళ్ళిన తర్వాత కొందరు కొందరికి రంగురాళ్ళు ఏరుకునే అలవాటు ఉంటుందన్నమాట. ఓకే, బీచ్లో రాళ్ళు ఎత్తుకొని పోతే ఫైన్ వేస్తున్నారు. స్పెయిన్లోని కానరీ దీవుల సమూహంలో రామ్రూట్ అండ్ ఫ్యూరెస్ట్ వెంచర్లను సందర్శించే పర్యాటకులు అధికారులు భారీ ఫైన్లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఇసుక రాళ్ళను తీసుకెళ్తున్నారట. ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోందని చెప్పేసి అంటున్నారు. దీంతో సందర్శకులకు 2 లక్షల వరకు ఫైన్ విధిస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించడం జరిగిందన్నమాట.
అక్కడ ఇసుకను రాళ్లను మాత్రం ఎందుకండి 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 ఈ ప్రకృతిని మీరు ఇట్లా చేస్తారు? వద్దండి వద్దు. అలాగే జొమాటో సీఈఓ ఉన్నాడు కదా మన దీపేందర్ గోయల్, జొమాటో కంపెనీ పెట్టాడు, కోట్లు 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 సంపాదించిండు. చేసిన తర్వాత మరి ఈ మెక్సికో పిల్ల ఎక్కడ కలిసిందే ఏందో తెలియదు. మెక్సికోకు చెందినటువంటి వ్యాపారవేత్త మాజీ మోడల్ గ్రేసియా మునోజ్ను వివాహమడినట్టు తెలుస్తోంది. 2 నెలల క్రితమే వీరి వివాహం జరిగిందని ఈ విషయం గుట్టుగా ఉంచినట్టు సమాచారం. ఇండియాలో నా ఇంటికి వచ్చేసాను అనే క్యాప్షన్తో ఇటీవల గ్రేసియా ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేశారనమాట. కాగా గోయల్కి ఇది 2వ వివాహం. గతంలో ఆయన ఐఐటి క్లాస్మేట్ కంచన్ జోషిని వివాహమాడారనమాట. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఓకే, నో ప్రాబ్లం, ఆల్ ది బెస్ట్. యా, ఇక ఒక ఆయన బీహార్లో అశోక్ మహతో అనే ఒక ఆయన ఉన్నాడు, 60 ఏళ్ళు. అశోక్ ఏంటంటే ఓ గ్యాంగ్స్టర్ హత్య కేసులో 17 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి గత ఏడాది ఆయన రిలీజ్ అయ్యారనమాట. 60 సంవత్సరాలు ఆయనకు, హత్య కేసులో 17 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారనమాట. అయితే దీంతో ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ సూచన మేరకు లేటు వయసులో అనితా కుమారి అనే ఒక అమ్మాయిని ఆయన గుడిలో పెళ్లి చేసుకున్నారట. ఆమె కూడా ఎన్నికల బరిలో నిలవనుంది. 60 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళు, వెరీ గుడ్. 60 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం లేదండి, అంతా ఒక తోడు కోసమే అలా చేసుకుంటారు తప్ప. ఓకే, అదనమాట. ఇక మన షోలో సమయం అయిపోయింది. ఈ తర్వాత గొడవలు జరుగుతున్నాయి. అరుణాచల్ భారత్దే అని చెప్పేసి అమెరికా స్పష్టీకరణ చేసింది. అరే, అరుణాచల్ ప్రదేశ్ మనదని మనం స్పష్టీకరణ చేయాలి, కానీ అమెరికా వాళ్ళు స్పష్టీకరణ చేయడం ఏదో నాకు అర్థం. బట్ వాళ్ళు చేశారంటే కన్ఫర్మ్, అది అనమాట. ఓకే, అండ్ ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ చివరిగా 2 విషయాలు మీతో మాట్లాడాలి. ఈ డిజిటల్ యుగంలో చాలామంది ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య వచ్చేసి ఒత్తిడి. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, తరచూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఫిజికల్ మెంటల్ హెల్త్పై ప్రభావం చూపుతుందని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, అలసట, అజీర్తి, బీపీ, షార్ట్ టెంపర్, అలాగే వాయిదా వేయడం, నిర్లక్ష్యం ఆవహించడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రెజర్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే దీర్ఘకాలిక సమస్యలుగా వేధిస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏం లేదండి, జాబ్ ఉన్నా జాబ్ లేకున్నా, కాంట్రాక్ట్ అయిపోయినా కొత్త కాంట్రాక్ట్ ట్రై చేస్తున్నా, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కొద్ది రోజులు ఆగండి, 15 నెల రోజులు ఆగి ప్రయత్నించండి, డెఫినెట్గా వస్తుంది. అది రాకుండా ఇంకోటి వస్తుంది, అది రాకుండా ఇంకోటి వస్తుంది. బట్ ధైర్యం కోల్పోవద్దు, అండ్ ఎక్కువగా స్ట్రెస్ కూడా తీసుకోవద్దండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఓకే, టీమ్ లీడ్గా ఉన్నారు, సీనియర్ లీడర్ కావాలని చెప్పేసి వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా రకరకాల సమస్యలు. ఎక్కువగా ఏం ఆలోచించొద్దు, కూల్గా ఉండండి, సరేనా? అలాగే ఇక చివరిగా, కొడుకు కోడల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ అమ్మ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ బాధితురాలి కథనం ప్రకారం ఉప్పల్లోని పద్మావతి కాలనీలో ఉండే విమలాదేవి, 80 సంవత్సరాలు. భర్త అయ్యప్ప శాస్త్రి ఇటీవల మృతి చెందారు. కుమారుడు ఆదిరాజు సుబ్రహ్మణ్యం, కోడలు రమణి హైమావతితో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరి వేధింపులు పెరగడంతో విమలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓకే, అది ఇది ఈ వీళ్ళ పేర్లు కాస్త పక్కన పెడితే ఇది చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఒక సమస్య. ముసలి వాళ్ళు అయిపోయారు, 65-70 సంవత్సరాలు వచ్చాయి ముసలోళ్ళు అనగానే నిజంగానే ఒక 50% అయితే బాగా చూసుకుంటున్నారండి, మిగతా 50% అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారు. మొన్న అమ్మ నాన్న అనాథాశ్రమంలోకి వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాయిస్ ఓవర్ సేవ అన్నీ మన స్టూడియోలోనే చేసి పంపిస్తుంటాం. నేను ఇటువంటి వాటికి అసలు ట్రస్ట్ మీ అండి, నేను మనీ తీసుకోను. చిన్నపిల్లలకు సంబంధించినవి, అనాథాశ్రమాలకు సంబంధించినవి, బాల కార్మికులకు సంబంధించినవి, వృద్ధాశ్రమాలకు సంబంధించినవి, వాళ్ళు ఎన్ని పేజీలు చదవమంటే అన్ని పేజీలు చదివి వాళ్ళకి చక్కగా ఇస్తారు.
మహేష్ గారు డబ్బులు తీసుకోండి అంటే, లేదండి మీరు నాకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పేసి చూస్తుంటాను. కానీ కష్టమండి, 80 సంవత్సరాల అమ్మను ఎవరికి చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక, బంధువులకు చెప్పుకోలేక, బంధువుల్లో గొప్పగా బతికిన వాళ్ళు కదండి, బంధువుల్లో తెలిస్తే ఇబ్బంది అవుద్ది కదా. ఓకే, నాకు తెలిసిన ఒక అతను, పిల్లలు లేరు, అంటే ఒక దంపతులకి పిల్లలు లేరు. సరే ఏం చేశారు, పిల్లలు లేకుంటే ఒకరింట్లో ముగ్గురు కొడుకులుంటే వీళ్ళు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఒక పిల్లోని పెంచుకున్నారన్నమాట. అలా పెంచి పెద్ద చేసి మంచిగా అన్ని చదివిచ్చేసి విద్యాబుద్ధులు నేర్పి హైదరాబాద్లో చదువుకుంటా అంటే హైదరాబాద్లో చదివి, ఇప్పటికే వీళ్ళు మంచిగా కోటీశ్వరులు వాళ్ళు, ఈ ముసలోళ్ళు అంటే ఈ అమ్మ నాన్న ఇద్దరు, పిల్లలు లేరు వీళ్ళకి. ఆ పిల్లోడు చదువుకున్నాడు, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వచ్చేసింది. ఓకే, ఒక డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఉద్యోగం. మేమంతా కూడా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం ఆయన గురించి, అమ్మో అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పేసి. నేను కూడా సమ్టైమ్స్ ఆయనను, ఏదైనా జాబ్ దొరుకుద్దా మీ దాంట్లో, నీకెందుకు రా, చక్కగా చదువుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆయన అనేటోడు అనమాట. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు పరమపదించారు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉండే, ఆవిడ మా అమ్మ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోరాదండి. అయితే ఏమైంది, మీ అమ్మ కనబడతలేదు, రావట్లేదు, ఏంటి, ఎక్కడుంది, ఏంది అంటే బాగానే ఉంది ఆమె బాగానే ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు, మాట దాటేస్తున్నాడు ఆయన. అరే ఏమైంది, ఎందుకు ఇట్లా అని చూస్తే ఆయన వాళ్ళ భార్య పోరు భరించలేకను, ఏం జరిగిందో తెలియదు కానీ చక్కగా తీసుకెళ్ళి ఆమెను ఒక అనాథాశ్రమంలో వేశారండి. ఈ మాట చక్కగా ఆ ఊరంతా పాకింది. అప్పటి వరకు ఆయనంటే చాలా మంచి గౌరవము, చాలా ప్రేమ అవన్నీ ఉండే నాకు. బట్ ఎప్పుడైతే ఆయన అనాథాశ్రమంలో ఎక్కడో దగ్గర, అది మామూలుగా చిన్నపాటి అనాథ, ఈయనకున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తంతా కూడా దొబ్బేశాడు వీడు. హైదరాబాద్లో అక్కడ ఇక్కడ అన్నీ మంచిగా, కానీ వాళ్ళ అమ్మను మాత్రం ఎక్కడో హైదరాబాద్ దూరం ప్రాంతంలో ఎక్కడో ఓ చిన్న అనాథాశ్రమంలో వేసాడట. చూడగానే బలి బాధేసిందండి. అసలు మా వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా అట్టెట్లుంటుంది అది ఇది అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కూడా ఎవరు వినలేదు. సరే టైం ఉంటుందండి, టైం కాలం అవన్నీ కూడా ఉంటుంది. అప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్ అంతా ఒక్కసారి బద్దలైపోయిందండి నాకు. అరే ఏం మనిషివిరా నువ్వు అసలు అని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళ కొడుకులతో మాట్లాడే ప్రయత్నం చేశాను, ఎవరు ఎవరైతే అనాథాశ్రమంలో వేశాడో వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడాను. అరే నేను ఒక మాట చెప్తానరా, మీరేమనుకోరు కదా అంటే, పిల్లలు బీటెక్ ఏదో చదువుతున్నారు, అమ్మమ్మ అంటే ఇష్టమే కదరా నీకు, నానమ్మ అంటే ఇష్టమే కదంటే ఇష్టమే, కానీ ఏం చేద్దాం, నానా డెసిషన్ తీసుకున్నారు, మేము వద్దన్నాను అది ఇదని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేరియేషన్ చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళ దగ్గరగానే చెప్పుకుంటారండి. ఇప్పుడు నేను తప్పు చేయలేదు అన్నట్టుగానే చెప్పుకుంటారు వీడు తప్పు చేసినా కూడా. అవతల వాళ్ళు కూడా అలానే, ఎవరికి వాళ్ళు సమాధానించుకోవడం తప్ప ఏమీ లేదండి. ఆమె పరమపదించారు, డెడ్ బాడీ తీసుకొచ్చారు విలేజ్లోకి. ఎంతమంది తిట్టారండి, అసలు ఎంతమంది, కొన్ని కోట్ల ఆస్తి ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు, ఏంటి ఆస్తులన్నీ, ఆమెకి ఎక్కడో దగ్గర ఆ ఇంట్లో చూపించేసి వాళ్ళు ఏం కోరుకుంటారండి, మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం ఇంత అన్నము, అంతే ఓ రూము, ఓ చిన్న ఆయన పెడితే ఆమెనే వచ్చేసి ట్యాబ్లెట్లు అవో ఏదో రామ కృష్ణ అనుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో వీలైతే పలకరించేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు, అమ్మా ఎట్లున్నవే అని చెప్పేసి పలకరిస్తే అయిపోద్ది కదా, గుండె అంతా పిండేసినట్టు అయిపోయింది. ఇది మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటన అనమాట. సరే ఎక్కువసేపు నేను బోర్ కొట్టించాను. ఓకే, అండ్ ఐఎమ్ ఒక విషయంలో మిమ్మల్ని మాత్రం అప్రిషియేట్ చేయాలండి. మీరు ఎంత దూరంలో ఉన్నా, ఎంత సప్త సముద్రాలు దాటినా, ప్రతిరోజు అమ్మతో మాట్లాడేవాళ్ళు నాకు చాలామంది తెలుసు.
ఎవ్రీడే, ఎవ్రీ 2 డేస్కి ఒకసారి, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వాళ్ళ అమ్మకి కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి ఇంతసేపు మాట్లాడుతున్నారు, మీ అమ్మతోటే కదా? అవును అమ్మతో మాట్లాడుతున్నా. ఏమే 3 గంటలైంది, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరితో మాట్లాడుతున్నావు? మా అమ్మతోటి. అంతే, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఓకే, రేపటి తెల్లారింది ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును కదా, రేపు లేదు కదా, మళ్ళీ మండే రోజు 1000 కళ్ళతో మీకోసం ఎదురు చూస్తుంటాను. అప్పటివరకు బై బై అండ్ టేక్ కేర్. అమ్మ ఉన్నప్పుడు మనకు అవి ఏవి తెలియదు, లేనప్పుడే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఉన్నన్ని రోజులు చాలా మంచిగా చూసుకుంటాం అందరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మండే రోజు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.